हाय फ्रेंड्स, नेनु मी महा। वेलकम टू माय यूट्यूब चैनल महा ऑफिशियल्स। एवरैते कोत्तगा ना वीडियोस चूस्तुन्नारो प्लीज सब्सक्राइब टू माय यूट्यूब चैनल अंड हिट द बेल आइकॉन। ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు నేను వ్లాగ్ చేస్తున్నాను, మార్నింగ్ వ్లాగ్. తెల్లవారుజాము నుంచి బాగా వర్షం పడుతుంది ఫుల్ అండ్ ఫుల్గా, సో అదే నేను మీకు చూపించాను. నేను గనక పక్కన లేకపోతే మా మోక్ష వెంటనే లేచిదనమాట. సో టైం వచ్చేసి 5:00 అవుతుంది. సో తనకి అన్ఈజీగా ఉంది కాబట్టి తను నిద్రపోయింది, అంటే పడుకు పెట్టేశాను. సో తనకి కొంచెం జలుబు అనేది చేసిందనమాట. సో చూస్తున్నారు కదా ఎంత వాటర్ అనేది ఫ్లో అవుతుందో, పైన డాబా పైన హోల్ దగ్గర స్టక్ అయిపోయింది. సో అదే చూడడానికి నేను వెళ్తున్నాను పైకి. నేను చెప్పినట్లే అక్కడ స్టక్ అయిపోయింది వాటర్, ఆ హోల్ నుంచి ఆ ప్లేట్ తీగానే వాటర్ చూడండి ఎంత ఫ్లోగా వెళ్ళిపోతుందో. నిన్నటి వరకు ఫుల్ ఎండగా ఉండి అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు ఫుల్ అండ్ ఫుల్ వర్షంతో నిండిపోయింది అనమాట ఈరోజు మొత్తం. సో చూస్తున్నారు కదా క్లైమేట్ అనేది వర్షంతో ఎలా ఉందో. సో పక్షులైనా సరే కాకులైనా సరే వర్షానికి బాగా తడిచిపోయాయి. ఇక్కడ నేను ఒక కాకిని అయితే చూపిస్తాను, అక్కడ ఎంత వర్షం పడుతున్నా ఆ కాకి మాత్రం ఆ కర్ర మీద అట్లాగే ఉండిపోయింది. అంటే దాన్ని పట్టుదల అనుకోవాలో మరి ఏమనుకోవాలో కానీ తను ఒక ఎగ్జాంపుల్ లాగా చూస్తున్నారు కదా ఆ కాకిని చూడండి ఇట్లా కర్ర మీద వర్షం పడుతుంది ఫుల్గా, ఆ ఫుల్ వర్షంలోనే అట్లాగే స్టక్ ఉండిపోయింది. మనం కూడా దీన్ని చూసి ఒకటే నేర్చుకోవాలండి, మనం ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక దా వెనక అడుగు వేయకుండా ముందుకు వెళ్ళాలన్నమాట. సో అనుకునేది అయ్యేంత వరకు, మరి ఆ కాకి ఏమనుకుందో నాకైతే తెలీదు, బట్ కాకిని చూసి నాకు ఆ మాట అనిపించింది. మనం ఏదైతే చేయాలని అనుకున్నామో దాన్ని తప్పకుండా సక్సెస్ చేసే వరకు వదలకూడదని. సో నేనైతే ఆ పాయింట్ నేర్చుకున్నాను. ఇప్పుడు ఈరోజు అయితే నేను చిక్కుడుకాయ వెల్లుల్లి కారం కర్రీ చేస్తున్నాను, ఫ్రై అన్నమాట. ఇది డీప్ ఫ్రై కాదు, నార్మల్గానే ఫ్రై చేస్తున్నాను. సో ఆ రెసిపీని చూపిస్తాను చూడండి. నేను ముందు వీడియోస్లో కూడా చూపించాను కానీ ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను, ఎందుకంటే కార్తీక మాసంలో చిక్కుడుకాయలు ఎక్కువ తింటే ఆ లైఫ్లో చికాకులు ఉండవని మా అత్తగారు చెప్పారు. నాకు కూడా ఈ పాయింట్స్ తెలియవు, సో ఇప్పుడిప్పుడే కొంచెం నేర్చుకుంటున్నాను. సో ఇప్పుడైతే చిక్కుడుకాయలు శుభ్రంగా వాష్ చేసి ఉడకబెట్టేశాను అనమాట. సో ఉడకబెట్టి నీళ్లు తీసేసి పైన ఏదైతే సైడ్ నుంచి వస్తాయి కదా లేయర్స్, అవన్నీ తీస్తాను. డైలీ మార్నింగ్ టైం మా అత్తగారికి జీలకర్ర వాటర్ ఇస్తాను బాయిల్ చేసిన తర్వాత. సో గుడ్లు కూడా పిల్లలకి ఉడకబెడుతున్నాను, మాకు అంగన్వాడీ నుంచి గుడ్లు వస్తాయి కాబట్టి ఆ గుడ్లు పిల్లలకి ఇస్తాను. సో ఇప్పుడైతే కాసేపు ఎర్లీగానే లేచారు కదా, సో అందుకనే వాళ్ళకి బనానా విత్ ఎగ్ అనేది ఇస్తున్నాను. కాసేపు ఆగాక మళ్ళీ టిఫిన్ అనేది చేపిస్తాను, అంటే వాటికి 1 అవర్ అనేది టైం, మధ్యలో 1 అవర్ అనేది టైం పెడతానమాట. సో పిల్లలు టీవీ చూస్తున్నారు కదా, అందుకే నేను చకచకా పనులు అవి చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే హోటల్కి సంబంధించిన టమాటా చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. మా హోటల్లో టమాటా చట్నీయే మేము పెడతామన్నమాట. సో దానికోసం నేను పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న తర్వాత టమాటాలని కూడా కట్ చేసి ఈ విధంగా బాయిల్ చేసుకుంటానన్నమాట. సో టమాటాలు ఉప్పు చింతపండు వేసుకొని నేను ఉడకబెడతానండి. మా మోక్షకి హెల్త్ అనేది బాగోలేదు, తను చాలా నీరసంగా ఉంది. తను డల్ అయిపోతే ఇల్లు మొత్తం డల్ అయిపోతుంది, ఎందుకంటే తను అసలు కొంచెం సేపటి కూడా తను రెస్ట్ తీసుకోదు. అక్కడ పరిగెత్తడం, ఇటు పరిగెత్తడం, అది లాగడం, ఇది లాగడం చేస్తుంటుంది. అలాంటి పిల్ల ఒకేసారి హెల్త్ బాగోక అట్లా సైలెంట్ అయిపోతే ఇల్లు మొత్తం సైలెంట్గా ఉంది. సో ఇప్పుడైతే నేను పిల్లలకి టిఫిన్ అది తినిపించేశాను. చిక్కుడుకాయ వెల్లుల్లి కారానికి కావాల్సినవి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు. 8 మిరపకాయలు, 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో 8 మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఆయిల్ వేసుకోకుండా కొంచెం ఫ్రై చేసుకొని ఒకసారి మిక్సీ పట్టాలన్నమాట. సో దాంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టాలి. ఇప్పుడైతే నేను ఆయిల్ కడాయిలో ఆయిల్ వేసి తాలింపు పెట్టేసి చిక్కుడుకాయలు అనేది ఫ్రై చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి, మరీ డీప్గా ఫ్రై చేసుకోవాలి, రోస్టెడ్గా ఫ్రై చేసుకోవాలంటే
ఎక్కువ టైం పడుతుంది, కానీ పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను ఎక్కువ రోస్ట్ చేసుకోకుండా మెత్తగానే చేస్తున్నాను అన్నమాట. సో ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ ఆల్రెడీ నేను బాయిల్ చేస్తున్నప్పుడే, చిక్కుడుకాయలు బాయిల్ చేస్తున్నప్పుడే సాల్ట్ వేసాను కదా, సో అందుకే ఇప్పుడు ఇందులో ఓన్లీ పసుపు వరకే యాడ్ చేసుకొని కొంచెం సేపటి వరకు ఫ్రై చేసుకున్నాను. చూపించాను కదా మీకు ఎండ్ వెల్లుల్లి కారం అనేది మిక్సీ పట్టాలని. సో ఆ వెల్లుల్లి కారాన్ని మిక్సీ పట్టేసిన తర్వాత ఈ చిక్కుడుకాయల్లో బాగా కలిసేలాగా కలుపుకుంటాను. ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా యమ్మీగా టేస్టీగా ఉండే చిక్కుడుకాయ వెల్లుల్లి కారం రెసిపీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.